నమస్తే అండి నేను అరుణ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఫంగిసైడ్ పెస్టిసైడ్ అలాగే ఒక ఫెర్టిలైజర్ చూపిస్తున్నానండి మొక్కలకి చాలా బెనిఫిట్ అవుతుంది ఇవి అన్నీ ఇప్పుడు ప్రెజెంట్ గార్డెన్లో ఉన్న మొక్కలండి ఈ వేసవిలో కూడా చిక్కుడు చూడండి అంత కాయ ఇప్పుడు ఇప్పుడే పోతూ వస్తుంది కాయలు వస్తున్నాయి అలాగే దోసకాయలు వస్తున్నాయి వేసవిలా కాకుండా అసలు చాలా హెల్తీగా వస్తున్నాయి కదా మొక్కలు చాలా రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయండి జీరో కాస్ట్లోనే కాస్త ఓపిక టైము ఉండి వారంలో ఒకసారి రెండు సార్లు ఇస్తూ ఉంటే మొక్కలు ఇలా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి మంచి ఈ కూడా తీసుకోవచ్చు చిక్కుళ్ళు అయితే ఇవి ఆల్ సీజన్ చిక్కుళ్ళు కదండి వీటికి సీజన్తో పని ఉండదు అనమాట వేసవి కాలం శీతాకాలం వర్షాకాలం ఏ సీజన్లోనైనా సరే మనం నాటుకోవచ్చు కాయలు కూడా వస్తాయి అదే సీజనల్ అనుకోండి కేవలం అది జూన్ జూలైలో నాటుకుంటే మనకి నవంబర్ డిసెంబర్లో హార్వెస్ట్గా వస్తాయి ఇవైతే అలా కాదు వంకాయలైనా చూడండి వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా కొంచెం క్లైమేట్ చల్లబడింది వర్షాలు రెగ్యులర్గా పడుతున్నాయి అందుకని మొక్కలన్నీ చాలా రైనీ సీజన్లో ఎలా ఉంటాయో అలా ఉంటున్నాయండి వేసులా కాకుండా వర్షాకాలంలాగే అనిపిస్తుంది మొక్కలు కూడా ఆ మధ్య కొంచెం ఆకులు అన్నీ మచ్చల్లాగా కాస్త ఎండిపోయినట్టు అలా ఉండేవి చెట్లు ఇప్పుడు వర్షాలు ఎంత మనం నీళ్లు పై పైన ఎంత ఇచ్చినా సరే వర్షాలు క్లైమేట్ కూల్గా ఉండడం వర్షాలు పడడం వల్ల మొక్కలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయండి గార్డెన్లో ఇప్పుడు తెలుస్తుంది ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇంకా కాసేపు గార్డెన్లో ఉండాలని చూసే కొలది చూడాలన్నంత హాయిగా పచ్చగా అనిపిస్తుంది అనమాట గార్డెన్ చూడడానికి ఇప్పుడు ప్రజెంట్ గార్డెన్లో ఉన్న మొక్కలండి ఇవి బీర కాకర చిక్కుడు దొండ దోశ ఇవన్నీ ఇంకా వర్షాకాలానికి వచ్చేవి వేసవిలో కాసేవి అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా కొన్ని పెడుతూనే ఉన్నాను కొన్ని విత్తనాలు కూడా ఇంకా వేయడానికి ఇంకొన్ని వేయాలి వేయాల్సినవి కూడా ఉన్నాయి చిక్కులు కూడా ఈ పర్పుల్ చిక్కులు ఒకటి గ్రీన్ ఒకటి రెండు రకాలు పెట్టాను అనమాట బీరకాయలు కూడా సమ్మరు వేసి వేరు ఉంటుంది కదా అవి కూడా ఈ సీజన్లో చాలా బాగా వస్తున్నాయి దొండకాయలు కూడా సీజన్తో పని లేకుండా ఎప్పుడూ వస్తాయండి చక్కగా ఇలాగ పచ్చగా చెట్లు బాగా పెరిగితే పూత పిందితో కాయలు బాగా వస్తాయి లాస్ట్ వీడియోలో మీకు నీళ్ళల్లో పాలు కలిపి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల బూజు తెగులు అలాగే అపిడ్స్ పచ్చదోమ ఇలాంటివి పోతాయని చెప్పుకున్నాం కదా అలాగే మొక్కలకి కాల్షియం కూడా బాగా అందుతుంది కాల్షియం బాగా అందినప్పుడు మొక్కలకి ఆక్సిజన్ కూడా బాగా అందుతుందండి అంటే తీసుకోగలుగుతాయి అనమాట మొక్కలకి కాల్షియం లోపం లేకుండా మనం అందించగలిగితే ఆక్సిజన్ బాగా తీసుకొని మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది ఈరోజైతే ఇంకొక పెస్టిసైడు అలాగే ఫంగిసైడ్ చూద్దామండి ఇవి దాల్చిన చెక్క దాల్చిన చెక్కని మనం తీసుకొని పొడి చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఆ చేసుకున్న పొడి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది దాల్చిన చెక్క పొడి ఇది పాలుతో అంటే లాస్ట్ వీడియోలోని స్ప్రే చేయడం చూపించాను కదా ఈరోజైతే దాల్చిన చెక్క పొడి పసుపుతో మనం ఒక మంచి పెస్టిసైడు ఫంగిసైడ్ని ఈరోజు ప్రిపేర్ చేద్దాం దీనికోసం ఒక రెండు లీటర్ల నీళ్లు తీసుకోవాలి అలాగే కొంచెం దాల్చిన చెక్క పొడి పసుపు ఈ దాల్చిన చెక్క పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఎక్కువనమాట రెండు లీటర్లకి అదే టీ స్పూన్ అయితే లీటర్కి ఒక స్పూన్ వేసుకోండి పెద్దది అయితే రెండు లీటర్లకి ఒక స్పూన్ వేయండి చిన్న స్పూన్ అయితే రెండు వేసుకోవచ్చు అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ ఇది వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి సిమ్లోనే ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మరగనివ్వాలండి మరిగేటప్పుడు ఈ దాల్చిన చెక్కలో ఉన్న ఘాటు ఆ సల్ఫరు అదంతా నీళ్ళల్లోకి వస్తుందన్నమాట అప్పుడు బాగా పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి అప్పుడు నీళ్ళు ఇలా రంగు మారుతాయి చాలా ఘాటుగా లిక్విడ్ తయారవుతుందనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని పక్కన పెట్టేసుకుంటే చల్లారనివ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక పలుచని క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు నలకలు ఏవి అడ్డం పడకుండా ఉంటాయి నేను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ చేసేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం స్ప్రే బాటిల్లోకి ఈ లిక్విడ్ని తీసుకోవాలి ఇది మంచి స్పైసీ స్మెల్ తెలుసు కదా దాల్చిన చెక్క పొడి చాలా స్మెల్ వస్తుంది కదా సో దీనివల్ల అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది స్ప్రే చేస్తూ మీకు చూ చూపిస్తాను చెప్తాను ఇది అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేయవచ్చు అండి దొండకనే కాదు అంటే దొండకి బేరికి ఎక్కువగా ఈ పౌడరీ మిల్లీ వస్తుందనమాట దానికోసం మీకు అదొక పచ్చిపాలు వల్ల స్ప్రే చేయడం వల్ల అది యూజ్ అవుతుంది ఈ విధంగా కూడా చేయవచ్చు అనమాట మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని చేయవచ్చు కాకపోతే దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయండి చెట్ల మీదన పాకుతూ ఉంటాయి లేదంటే మట్టిలో ఉంటాయి తొట్టెల్లో ఉంటాయి కదా చాలామంది నా కామెంట్లో కూడా అడుగుతున్నారనమాట మా గార్డెన్లో చేమలు ఎక్కువ ఉన్నాయి పోవట్లేదు ఏం చేయమంటారని మరీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఉంటే ఒక స్పూను పౌడర్ తీసుకొని మొక్క చుట్టూ వేయండి ఏమి దీనివల్ల అసలు ఎటువంటి అంటే మొక్కలకి ఇది ఏమీ హార్మ్ఫుల్ కాదు పైగా ఈ దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల మొక్కలకి వేరుకి బా అంటే వేరు బాగా పెరుగుతుంది అనమాట గ్రోత్ బాగుంటుంది చిగుళ్ళు కూడా బాగా వస్తాయి మొక్క చిగుళ్ళకి బాగా వచ్చినప్పుడు పోత కూడా బాగా వస్తుంది కాబట్టి ఇది దీనివల్ల ఉపయోగాలే ఉన్నాయి కానీ మొక్కలకైతే ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి భయపడకుండా ఎక్కడైనా చీమలు ఉంటే ఒక స్పూన్ వేయండి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇంకొకసారి వేయండి ఆ ఘాట్ అయిన స్మెల్కి అంటే ఇందులో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుంది ఆ స్మెల్కి చేమలన్నీ పోతాయి అన్నమాట తర్వాత మొక్క మీద ఇలా స్ప్రే చేయడం వల్ల చీమలు రాకుండా ఉంటాయి చీమలు వచ్చాయనుకోండి మిల్లీ బగ్స్ వస్తాయి చే ఉన్న దగ్గర కంపల్సరీగా మిల్లీ బగ్స్ వస్తాయి మిల్లీ బగ్స్ వచ్చిన తర్వాత వదిలించుకోవడం కంటే ఇలా స్ప్రే చేయడం వల్ల రాకుండా ముందే మనం కంట్రోల్ చేయవచ్చు అనమాట ఎందుకంటే అవి కూడా చాలా కష్టమే మిల్లీ బగ్స్ను వదిలించుకోవడం కూడా చాలా కష్టం తర్వాత ఇంకొక ఫర్టిలైజర్ ఏంటంటే ఇది అరటిపళ్ళ తొక్కలండి అరటిపళ్ళ తొక్కల్ని మనం కల అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకొని బియ్యం కడిగిన నీళ్లు వేసి ఇందులో ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలన్నమాట ఇలా ప్రతిరోజు మనం వాడుతూ ఉన్నాం అనుకోండి రోజు వాడితే రోజు కలెక్ట్ చేసేసుకొని ఇందులో వేయొచ్చు దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు ఒక చెక్కది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక పైప్ లాంటిది కానీ ఏదన్నా తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బెల్లం నీళ్ళల్లో కరిగేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మనం బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి కదా వాటిని కూడా మళ్ళీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆ రోజు వాడిన అరటిపళ్ళ తొక్కలు కూడా మళ్ళీ కట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మూడు రోజులు మనం ఈ బకెట్లోనికి బియ్యం కడిగిన నీళ్లు ఈ అరటిపళ్ళ తొక్కలు తీసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకొని మనం ఒక ఏదైనా పల్చని క్లాత్ కానీ లేదంటే నెట్ బ్యాగ్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది మూడు రోజుల తర్వాత నేను వడగడుతున్నాను ఇది వడగట్టుకున్న తర్వాత వన్ ఈస్ట్ టూర్ ఏషియాలో అంటే ఒక లీటర్కి రెండు లీటర్లు చొప్పున నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బనానా పీలు ఫెర్టిలైజర్లోని కేవలం పొటాషియం ఒక్కటే కాదండి కాల్షియం ఉంటుందన్నమాట ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది కాల్షియం మొక్కలకి చాలా అవసరం వేరు బాగా పెరగడానికి మొక్కలకి ఆక్సిజన్ అందడానికి కాల్షియం చాలా హెల్ప్ చేస్తుందండి ఇవి టమాటోలకైతే కంపల్సరిగా వేయాలి వేసినప్పుడు మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి అలాగే ఇప్పుడు నేను దొండకి అన్ని రకాల మొక్కలకి వేయొచ్చు పండ్ల చెట్లకి వేయచ్చు పూల మొక్కలకి వేయచ్చు కూరగాయలకి వేయచ్చు అన్ని మొక్కలకి వేయవచ్చు అలాగే ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే మెగ్నీషియం ఉంటుంది అది కూడా మొక్కలకి చాలా హెల్ప్ చేస్తుంది ఇలాగ పూత దశలో ఉన్నప్పుడు లేదంటే గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కలకు వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం బాగా పూలు వస్తాయి కాయలు కూడా పోత రాలిపోకుండా కాయలుగా మారడానికి హెల్ప్ అవుతుంది అనమాట అలాగే మెగ్నీషియం ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మొక్కలను మెటబాలిజంను పెంచుతుంది మనం ఇచ్చే పోషకాలు ఏవైనా సరే వంద శాతం మొక్క తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో కేవలం పొటాషియం ఒక్కటే కాదు ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి ఇది మనం వారంకొకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకైతే ఈ స్టేజ్లో ఇస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి అంత పూత దశలో మనం ఇచ్చామనుకోండి చిక్కుళ్ళకి కానీ టమాటోకి కానీ దేనికైనా సరే పూత రాలిపోకుండా ఉంటుంది వచ్చిన పూత నిలబడి కాయలు బాగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ టమోటో మీకు లాస్ట్ టైం వేసి మంచి సమ్మర్లో వేసి చూపించాను ఇదిగోండి ఇప్పుడు అంత పూత వస్తుంది మొక్కలన్నీ పెరుగుతున్నాయి అలాగే చిక్కుళ్ళకి కూడా చూడండి పూత వస్తుంది ఈ ఈ పూత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈల్డ్ అనేది బాగా వస్తుందన్నమాట నేను ఈ వారం ఇచ్చే పోషకాలు అండి అంటే మీకు ఇవన్నీను నేను ఏ అంటే ఎప్పుడు ఏవి ఇస్తున్నానో మీకు అవన్నీ వన్ బై వన్ చూపిస్తున్నాను ఈ సమ్మర్లో నేను అంటే నీమ్ కేకు మస్టర్డ్ కానీ నీమ్ కేక్ కానీ ఇలాంటి ఫెర్టిలైజర్కి వెళ్లకుండా కంపోస్ట్ మెథడ్లో లేయర్ పద్ధతిలో కంపోస్ట్తో బ్యాగ్ని నింపుకొని ఇలాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను ఇవ్వడం వల్ల రిజల్ట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి గార్డెన్ బాగుంది అలాగే కూరగాయలు కూడా చాలా హెల్దీగా వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల ఇంతంత హీల్డ్ రావట్లేదండి ఫస్ట్ అయితే నేను కిచెన్ వేస్టేజ్ గార్డెన్ వేస్టేజ్ తోటి లేయర్ మెథడ్లో బ్యాగ్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను ఫిల్ చేసి అందులో మొక్కలు నాటాను మొక్కలు నాటిన తర్వాత ప్రతివారం ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ మీకు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తాను ఈ విధంగా మనం వారం ఒకసారి లేదా రెండు సార్లు ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో ఓకే అండి థ్యాంక్